ఇప్పుడు నేను పోరాడుతూ ఉంటే న్యాయం కోసరం నా అల్లుడి పైన నా కూతురు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈయనకేముంది బాధ? వందల అడ్వకేట్స్ ఉన్నారు. సిబిఐ మార్నింగ్ ఒక కేసు, సాయంత్రం ఒక కేసు, లాలోచీలు, ఉద్యోగాలు, డబ్బులు ఇవన్నీ ఇస్తాడు. ఆ ఫ్యామిలీ సొంత డబ్బులు పెట్టుకొని వ్యాజ్యం చేయాలి. ఇజ్ ఇట్ పాసిబుల్? మానవత్వం ఉండే ప్రతి ఒక్కడు ఆలోచించాలి ఈ విషయాన్ని. సొంత భార్య రోడ్డెక్కి ఘోషిస్తూ ఉంటే, ఒక బాబాయికి ఇలాంటి జరిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత తిరిగి లేదా? ఇక్కడ నేను అడిగాను, సమాధానం చెప్తాడో వచ్చి సమాధానం చెప్పనటువంటి అబద్ధాల కోరిని మనం నమ్మాలనా? ధైర్యం ఉంటే చెప్పాలి కదా, ఇది జరిగిందని చెప్పాలి కదా, కాదు ఇది జరగలేదని చెప్పాలి కదా, నా ఆఫీసర్ బ్రహ్మాండమైన ఆఫీసర్స్ చెప్పాలి కదా. నువ్వు చెప్పండి, మీ ముగ్గురు వచ్చి ది గ్రేట్ గౌతమ్ సవాంగ్ చెప్పు, సీతారామాంజనేయులు చెప్పు, ముఖ్యమంత్రి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు చెప్పలేకపోతే నేను మనిషి ఉన్నాడు కదా సజ్జల, నోటుకొచ్చోడు వాగుతున్నాడు, లేకుంటే ధనంజయరుడున్నాడు, రమ్మనండి. ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. నీ అట్రాసిటీస్ ఇంకా జరగవు. ఆ విధంగా అడ్డుకుంటున్నామని మా మీద దాడుల, మా మీద నీచాతి నీచమైన ఆరోపణలు పెడతారా సోషల్ మీడియాలో? 5 రోజుల నుంచి వస్తున్నాయి. ఎవరైనా ఒక్కరు వచ్చి మీరు చెప్పగలిగారా నేను సమాధానం అడుగుతున్నా, నిలదీస్తున్నా. ఏదో మేము పొత్తులు పెట్టుకుంటే దానికేదో అంకలు, లేకుంటే మేము ఏదో ఒకటి ఎవరో బాధపడితే దానికి పెద్ద అంకలు, దీనికి సమాధానం చెప్పి ఎన్నికల ముందు. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ వోట్. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తులు డెమోక్రసీలో పనికిరాని వ్యక్తులు. నాట్ ఓన్లీ డెమోక్రసీ, ఈవెన్ ఏ సమాజంలో ఉండవలసిన వ్యక్తులు కాదు. వీళ్ళు ఇంత జంతువులు కూడా నేను అది ఏమనాలి నాకైతే అర్థం కాదు. అలాంటి దుర్మార్గులు నాట్ ఓన్లీ టేకింగ్ యాక్షన్ అకార్డింగ్ టు లా, ఎవ్రీబడి విల్ బి పెనిష్. ఇష్యూ ఈజ్ నాట్ దట్. వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి? యు ఆర్ ది కల్ప్రెట్, యు ఆన్సర్ దిస్. యు కెనాట్ ప్లే విత్ ది పీపుల్ లైఫ్స్, దట్ టు అన్ఎంప్లాయీస్. ఇట్ ఈస్ ఎ బ్లాటెంట్ స్కామ్ డిజైన్డ్ బై జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ టీమ్. దే హ్యావ్ టు ఆన్సర్ నౌ. కమ్ కమ్ అవుట్ అండ్ ఆన్సర్ ది అన్ఎంప్లాయీస్. దే ఆర్ ఆస్కింగ్, దే డోంట్ హ్యావ్ వాయిస్. ఐఎమ్ హియర్ టు రైజ్ మై వాయిస్ ఆన్ బిహాఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ ఆల్సో పేరెంట్స్ ఆఫ్ ది విక్టిమ్స్. నో ఓన్లీ లెఫ్ట్ ఓవర్ టుమారో ఏపీ షుడ్ బి మార్టిగేజ్డ్ ఆర్ యూ విల్ సెల్ అవే ఆంధ్రప్రదేశ్. నవ్ ఆల్రెడీ బ్యాంక్రప్ట్, డెట్ ఈస్ 12 lakh crores, నోబడీ ఈస్ గివింగ్ మనీ. నవ్ ఈస్ మార్టిగేజింగ్ ఎంఆర్ఓ ఆఫీస్, హెల్త్ సెంటర్, రైతు బజార్, ఆల్ దీస్ ఆఫీసెస్. నవ్ ఈవన్ ఫర్ ఫ్యూచర్ లిక్కర్ ఇన్కమ్, ప్రాస్పెక్టివ్ ఇన్కమ్ ఆఫ్ లిక్కర్ ఈజ్ మార్టిగేజింగ్. యూ కెన్ ఇమాజిన్, ఈజ్ ఎ బ్లాటెంట్ లయర్. అండ్ ఆల్సో వాట్ ఈస్ సే, యూ వోంట్ అబైడ్ ఈవన్ 1 sentence ఆఫ్ ఇట్. ఎర్లియర్ ఈ టోల్డ్ వెరీ క్లియర్లీ, ఐ విల్ ప్రొహిబిట్ ప్రొహిబిషన్, ఐ విల్ గో ఫస్ట్, దెన్ ఓన్లీ ఐ విల్ కమ్ అండ్ ఓట్ యువర్ ఓట్, ఆస్క్ యువర్ ఓట్. టుడే ఈ బారో 25,000 crores బై ప్లెడ్జింగ్ ది ఫ్యూచర్ ఇన్కమ్. కెన్ యూ బిలీవ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్? వాట్ ఈస్ ది రైట్ ఈస్ హ్యావింగ్? ఐఎమ్ ఆస్కింగ్. ఈవన్ ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ ఇన్కమ్ ఆల్సో ఈజ్ మార్టిగేజింగ్. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఈజ్ మార్టిగేజింగ్. ఈవన్ ది అన్ఎంప్లాయీస్, హౌ యూ మ్యానిపులేటెడ్ దట్ టు గ్రూప్ 1 సర్వీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్. దిస్ ఇస్ ది థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈవన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వన్ స్కామ్ హ్యాపెండ్ ఎనీ అదర్ స్టేట్, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ. Here, thousands of scams. Every scheme is designed only for scam. Sir,
ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. డెఫినెట్గా అడుగుతాం అడుగుతాం, కానీ ఇప్పుడు కూడా మీ ఫోన్ నా ఫోన్ సేఫ్ అని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు ఎన్ని చేస్తున్నారో అన్ని చేస్తున్నారు. మనం అందరం ఎంత భయం భయంగా బతుకుతున్నాం ఇక్కడ ఈ స్టేట్లో. నిజమేనండి, ఏం చేయగలుగుతారు? అర్హులు నష్టపోతారు, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికి వచ్చాయి తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటి? కాదు అంటే దుర్మార్గులకు మనం పట్టం కట్టేట అవుతుంది, వీళ్ళ ఆటర సాగించేట అవుతుంది. మార్గ పరిష్కార నేనేమంటానంటే దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఒకటే కదా, ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో అలాంటి తప్పుడు పనులు మళ్ళా జరగకుండా ఉండాలంటే శాశ్వతంగా శిక్షించాలి. పనిష్ దెమ్, అవుట్ పనిష్. ఒకటి చట్టపరంగా పనిష్ చేయడం, రెండు రాజకీయ పరంగా పాతి పెట్టడం. మామూలుగా పాతి పెట్టడం కాదు, పాతి పెట్టి కాంక్రీట్ వేసి మళ్ళా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఏదో నా వరకు నేనేదో పదవి కోసమో పవన్ కళ్యాణ్ కోసమో బీజేపీ కోసమేమో అడగడం లేదు. ఈరోజు జరిగే అవకతవకలు మీరు చూస్తే ఇంకా కూడా చెప్తున్నా సిగ్గు కూడా లేకుండా వాలంటీర్స్ పంపించి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం వాళ్లకు బ్రైబింగ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాం ఇంటర్ఫీర్ కావద్దు అన్నాం. ఈరోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అక్కడికైనా వీళ్ళ ఆగడాలన్నీ ఆగతాయని చెప్పి అనుకుంటున్నాం, కాకపోతే విల్ ఫేస్ ఇట్. తీసుకోవాలి, అందుకే రేపు వెళ్తాం మేము కూడా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, ఆయనకు కూడా చెప్తాం. అంటే వీళ్ళేం చెప్తారో నేను బాగా బ్రహ్మాండంగా చేశాను, జడ్జెస్కి వాళ్ళకి తెలియదు.